కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలు తరలించే ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం మరో స్కామ్ కు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులకు ఐదు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తోందని నిప్పులు చేరిగారు ఇక వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేటీఆర్ ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం స్కామ్ కు సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక మూసి ప్రాజెక్టు పనులను సైతం మేఘా కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంద అరవై కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్ళనట గండిపేట్లో కలిపి గండిపేట్లకు కలిపి మూసిల వస్తారట నిన్న మొన్నటి దాకానేమో కాళేశ్వరం కొట్టుకపోయింది లక్ష కోట్ల అవినీతి పాలైంది లక్ష కోట్లు మొత్తం గంగల కలిసింది అని మాట్లాడినోడే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చిల్లరగాళ్ళు ఈరోజు వాళ్ళే అదే గోదావరి జిల్లాలు అదే గోదావరి మల్లన్న కొండపోచమ్మ సాగరు అక్కడి నుంచే మలపాలనే ప్రయత్నం ఐదు వేల ఐదు వందల అరవై ఇది ఇంకొక స్కాము ఇది ఇంకొక లూటి నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల ఇది ఒక స్కామ్ ఇది రెండోది కాబోతున్న స్కామ్ నేను ముందే చెప్తున్నా మీకు గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్ట్ అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం పదకొండు వందల కోట్లు కొండపోచమ్మ సాగర్ నుండి చేస్తే పదకొండు వందల కోట్లలో అయ్యే పనిని ఐదు వేల ఐదు వందల కోట్లకు పెంచడం అంటేనే ఇదొక స్కామ్ మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది వాటాలు అన్నీ కూడా మాట్లాడుకున్నారు లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్కి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది ఇంకో ఇంకో మాట కూడా అధికారులకు చెప్తా ఉన్నాడు ఇంజనీర్లు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు మీరు మొన్ననే చూసింటారు బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు శాసనసభ పక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతా తొందరలా అని మీరు పిచ్చి పిచ్ చేసి రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి మళ్ళా తర్వాత మమ్మల్ని అనొద్దు ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమే మీరు ఆయన చెప్పినట్టల్లా తోకాడిచ్చి గతంలో పదకొండు వందల కోట్లు ఉన్నదాన్ని ఐదు వేల ఐదు వందల కోట్లు చేస్తాం రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి ఆయన ఏదో రారాజు ఆయన శాశ్వతంగా ఉంటాడు మమ్మల్ని కాపాడుతాడు అని మీరు అనుకుంటే ఇంజనీర్లకు చెప్తా ఉన్నా ఐఏఎస్ అధికారులు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా తప్పకుండా ఈ స్కామ్ మీద మా ప్రభుత్వం వచ్చినాక ముమ్మాటికి ఎంక్వైరీ చేయిస్తాం పదకొండు వందల కోట్లతో అయిపోయేదాన్ని ఐదు వేల ఐదు వందల కోట్లు ఎందుకు చేస్తున్నారు అది కూడా ఏ సంస్థ ఆఫీసులో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారో కూడా మాకు తెలుసు మూసీ ప్రాజెక్టు కూడా నవంబర్లో టెండర్లు పిలుస్తాను మొన్న రేవంత్ రెడ్డి చెప్పి ఆగమాగం అవుతున్నాడు ఆరు గ్యారెంటీలు అమలు లేదు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు పెన్షన్ ఇచ్చే ముఖం లేదు తులం బంగారం ఇచ్చే ముఖం లేదు కనీసం ఉద్యోగులకు డిఏలు ఇచ్చే పరిస్థితి కూడా లేదట ఉద్యోగ సంఘాలు పోయి అడిగితే మార్చి దాకా ఆగాలే మీకు పరిస్థితి తెలియదా అని మాట్లాడతాడు కానీ మూసీ మాత్రం ఆగమేఘాల మీద నవంబర్లో టెండర్ నేను ఈరోజే చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా అది కూడా ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాడు ఆయన ద్వారా ఢిల్లీకి మూటలు సిద్ధం కూడా అవుతూ ఉన్నాయి మహారాష్ట్రకు కొన్ని మూటలు పోయినాయి ఢిల్లీకి కూడా కొన్ని మూటలు సిద్ధం అవుతూ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా ఇక ఇది కూడా ఇంకో కాబోయే స్కాము ఐదు వేల ఐదు వందల దుకాణం ఇదొక స్కాము మూసీ ఇంకో స్కాము ఇది రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ కలిసి తెరలేపబోతున్న ఈ పన్నాగాన్ని నేను ముందే ప్రజల ముందు పెడతా ఉన్నా ఇవాళ పారదర్శకత కోసం